మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడవు దేవా, ఉన్నతమైన సింహాసన ఆసీనుడైన నాయన, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాదాల మీద పెట్టుకుంటున్నాం దయల తండ్రి. మీరు కృప చూపించుట్ల ఐశ్వర్యవంతుడైన దేవుడుగా, క్షమించుట్ల సుత మనసు గల దేవుడుగా నాయన, మరి పాప శాపములో బందీలమై నిత్య నాశనానికి గురి కావాల్సినటువంటి నా మా జీవితాలను చూచి మమ్మల్ని రక్షించడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చి దళ తండ్రి మా ప్రభువా మా కొరకై నడినత మొదలుకున్న రికాల వరకు ఎంతో బాధించబడి శిక్ష అనుభవించి మా కొరకై చనిపోయి తిరిగి లేచిన దేవుడు అయినందుకై మీకు వందనాలు. మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్త ప్రభావమున నా మా రోత హృదయాన్ని కడిగి పవిత్రపరిచి నిబిడ్డలుగా చేసుకున్నారు, అందుకే మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అనుదిన జీవితంలో మాకు చాలని దేవుడుగా ఉంటూ వస్తున్నారు, అందుకే మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాల సమయంలో ప్రభా మమ్మల్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, మీ కనుమగ్నామాన్ని హెచ్చిస్తూ వస్తున్నాము నా తండ్రి. మరి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా హృదయపూర్వకమైన స్థితి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధులకు తండ్రి సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనంలోనే బాలుడు నడవలసిన మార్గం వానికి బోధించుకున్నారు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి సెలవిచ్చారు. మరి టీచర్స్గా మేము పిల్లల్ని ఎంతో బాధ్యతగా దగ్గలతండి. చిన్న గొర్రె పిల్లలను మేపమన్నారు, ఈ చిన్న గొర్రెలు అనేటువంటి ఈ యొక్క మరి బిడ్డలను దగ్గలతండి కాపరికి ఉన్నటువంటి బాధ్యత ప్రేమ దగ్గలతండి అవన్నీ కూడా మేము కూడా కలిగి ఉండి దగ్గలతండి వారిని పచ్చిగా గల చోట్లకు మరి నడిపించేవారుగా, శాంతికరమైన చలమల చెంత నడిపించేవారుగా దేవారితిగా నాయన మేము కూడా ఎంతో ఆత్మీయంగా ఉండి వారిని కూడా ప్రభుత్వ ఆత్మీయంగా సిద్ధపరిచే టీచర్స్గా మేము ఉండగలుగుతూ సహాయం చేయము. మాకు కావాల్సిన అభిషేకం దయచేయము, నీ మాటలు దయచేయము. బిడ్డలు కూడా ఎంతో నీ యొక్క ఇంట్లో క్రమశిక్షణ దైవికమైన భయభక్తులు నేర్చుకోవడానికి సహాయం చేయము నాయన. నీ మార్గంలో ఉండి తొలగిపోకున్నట్లుగా బిడ్డలను భద్రపరచండి, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచి మీ నామను మహిమపరచుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 193. నేను కనిపించిన పర్వాలే పాట కనిపిస్తే చాలు. సాంగ్ నంబర్ 193. స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము,
ఉండని ఉంటే ఉన్నింది అదే సర్దుకుంటా ఉండడం అవసరం లేదు మీరు నేర్చుకోండి అది కాదు మెయిన్ మీరు నేర్చుకోవడం స్తుతింతుము ప్రతినిత్యము ధ్యానింతుము ప్రతిదినము సేవింతుము ప్రభుని నిత్యము పరలోక దూతాలితో పరలోక దూతాలితో అపరంజి పాదాల ప్రభు యేసుని అగ్ని జ్వాల పాదాల ప్రభు యేసుని అగ్ని జ్వాల నేత్ర తేజుని అనంత దివ్య కాంతితో వెలిగేటి ముఖారవిందుని అనంత దివ్య కాంతితో వెలిగే ధ్యానింతుము ప్రతిదినము సేవింతుము ప్రభుని నిత్యము పరలోక దూతాలితో వరించబడిన క్రీస్తేసుని విజయము పొందిన పరిశుద్ధుని వరింపబడిన క్రీస్తేసుని విజయము పొందిన పరిశుద్ధుని తిరిగి ప్రతిదినము సేవింతుము ప్రభుని నిత్యము పరలోక దూతాలితో గంభీర జలధార స్వర చేప్తుని దేవుణ్ణి ఎప్పుడు మనం స్తుతించాలి ప్రతిదానికి ఏం చేయాలా థ్యాంక్స్ చెప్పాలి సరేనా ఉదయం లేవగానే మనం బతికున్నామంటే దేవుని కృప
నిన్న మొన్న దినము రాత్రి బాగా మాట్లాడుతా ఉన్నాడంట ఒక ఆంటీ రాత్రి బాగా మాట్లాడారు 2 గంటలకు వెళ్లి చూసారంట బానే ఉన్నారు 5 గంటలకు పోయి అమ్మ అమ్మ కడుతుంటే లేవారు నిద్రలోనే చనిపోయారు ఆంటీతో పాటు నేను మందిరానికి అప్పుడు రక్షణ పొందిన కొత్తలో ఆంటీతో పాటు आंटी मन मैं बतकना देश अंक लेवगा मोकरी प्रभु ने देवा नजीवल का उचाओ అందుకు వందనాలు అనించాల దేవుని స్తుతించాల ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయక మరి అవసరతలు తీరుస్తున్నందుకు వందనాలు నన్ను కాపాడుతున్నందుకు వందనాలు అని చెప్పి అలాగ దేవుని థాంక్స్ చెప్పడమే స్తుతించడం అర్వేనా కొంతమందికి నీళ్లు తాగడానికి లేదు మరి పాపం ఎంతో మంది కోవిడ్ తో బాధపడే వాళ్ళకు ఆక్సిజన్ అందట్లేదు ఊపిరి ఆడట్లేదు గాలి ఉన్నా ఇప్పుడు పీల్చుకోవడానికి వాళ్ళకు లంగ్స్ పని చేయట్లేదు మరి మన లంగ్స్ పని చేస్తున్నాయా మరి ఇప్పుడు ఆక్సిజన్ పెడితే 8000 రూపాయలు తీసుకుంటున్నారు ఊరికి వచ్చే గాలి పీల్చుకుంటున్నామా డబ్బులు కడుతున్నామా అర్థమైందా అదే గాలి ఆక్సిజన్ ద్వారా తీసుకోవాలంటే లక్షలు లక్షలు కట్టాలి మరి దేవుని కృప కదా దేవుని థాంక్స్ చెప్పాలా ఏనానా ఇప్పుడు లేపి ఎరకాలు కూర్చోబెట్టండి రైట్ అనిల్ అనిల్ తీసుకోమ్మా అనిల్ లేరా మీ అమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మ ఎక్కడ పోయింది మరి మెల్లగా చెవు పిండాల భయం వస్తుంది అప్పుడు రైట్ నీకెందుకు అపిలుతు ఎందుకు వచ్చి ఆడుకోవడానికి వచ్చావా చేతులు కట్టుకో సిట్ ప్రాపర్లీ చిన్న సమయలు చాలా చిన్నవాడు తల్లిదండ్రులు లేరు అక్కడ ఎలా ఉన్నాడు భయభక్తులతో దేవుని మందిరము నేను వచ్చింది దేవుని మందిరానికి అన్న భయం ఉండాల చేతులు కట్టుకోమంటే తీగుద్దిక చేతులు కట్టుకో రే బ్యాక్ కింద పెట్టు దేవుని పాదాలు ఎటువంటివి అంట అపరంజి పాదాలు అపరంజి పాదాలు అంటే బంగారం బంగారం ఎట్లుంటది చాలా మెరుస్తుంటది దగదగానే మెరుస్తుంటది అగ్ని జ్వాల ఇప్పుడు పొయ్యి మండుతుండేటప్పుడు ఎలా ఉంటది కదా చేయి పెడతామా పెడతామా స్టవ్ మండుతున్నప్పుడు చేయి పెడతామా మీకు పొయ్యిలు కూడా తెలియదు కట్టెల పొయ్యిలు తెలియదు మీకు స్టవ్ చూసారా స్టవ్లో మంట వస్తుంటదా దాంట్లో చేయి పెడతారా మరి దేవుని యొక్క కళ్ళు ఎలా ఉంటాయంట అలాగ అగ్ని జ్వాలలాగా మండుతూ ఉంటాయి అవన్నీ మీరు నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోవాలి దేవుని పాదాలు ఎట్టుంటాయి ఆ బంగారు పాదాలు అపరంజి వంటి అపరంజి అంటారు అపరంజి పాదాలు కళ్ళు ఎలా ఉంటాయంట అగ్ని జ్వాల తర్వాత అనంత దివ్య కాంతి ఇక దానికి అంతం లేదు ఎప్పుడు అలాగా వెలుగుతా ఉంటారు దివ్యమైన కాంతి అంటే అది పరలోకములో ఉండే వెలుగు మనం వివరించలేం ఇక్కడ ఎక్కడ లేదు అలాంటి కాంతితో ఆంటీ కోసము గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నాను మేరీ గ్రేస్ ఆంటీ కోసం మీ అందరి కోసం చేస్తుంటారు ఆంటీ ఎప్పుడు నిన్న పోయిన వారం ఆంటీనే పడిపోయారు ఇక్కడ వైర్ తగిలి అందుకే చెప్తున్నా అక్కడ వైర్ ఉంటే ఎందుకు రా మీరు చూడకుండా దాటుకొని వచ్చారని కాబట్టి దేవుని ముఖం ఎలా ఉంటుందంట
వెలుగుతా దేవుని ముఖం ఎలా ఉంటదనానా చాలా వెలుగు చూడలేం అసలు ఇప్పుడు అంకుల్ చెప్తా వచ్చాడు కదా మోషే నువ్వు దేవునితో మాట్లాడు మేము మాట్లాడితే మేము ఏమైపోతాం అలాగా దేవుని ముఖాన్ని మనము చూడలేదు అర్థమైందా అంత వెలుగైనటువంటి దేవుడు గుర్తుపెట్టుకోండి దేవుని ముఖం ఎట వెలుగేటి ముఖారవిందుని వధింపబడిన క్రీస్తేసుని యేసుప్రభు మన కొరకు ఏమయ్యాడమ్మా వధింపబడడం అంటే ఏంటి చంపబడ్డాడు వధించడం అంటే కత్తి తీసుకొని ఇట్లా నరికాడు సన్న గొర్రెపిల్లని ఏం చేస్తారు బలిచ్చేటప్పుడు దాన్ని మెడ నరుకుతారు కదా అంతకంటే కూడా ఒక్కసారి నరికితే ప్రాణం పోతే ఇంకా ఏం బాధ లేదు అయితే యేసుప్రభుని ఎలాగ బాధించారు ఎలాగా ముళ్ళ కిరీటం మళ్ళీ బాగా వచ్చేశారు ఆ యొక్క బాధ నొప్పి అని రక్తం అంతా గారిపోతుంది కళ్ళల్లో కూడా రక్తం కారిపోయింది కళ్ళు చూ తెలిసి చూడడానికి ఉంటుందా కదా మరి చేతులు ఒక్కొక్క మేకు కొడుతుంటే సన్న ఎంత బలమైన మేకులు వేసి కొట్టారు వా ఎంత అల్లాడిపోయి ఉంటాడు కదా యేసయ్య మన కోసమేరా మన కోసమే నీకోసమే మరి ఈ చేతులతో ఎన్నెన్ని తుంటర పనులు చేస్తుంటారు కొడుతుంటారు గిచ్చుతుంటారు పిల్లల్ని కదా ఇవన్నీ కూడా వీటన్నిటిని బట్టి యేసుప్రభు చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు దేహమంతా కొరడా దెబ్బలు మరి ఆ యొక్క మరి నరికినప్పుడు మెడ తెగిపోతుంది ప్రాణం పోతుంది అయితే ఈ బాధ ఇంకా చాలా అసలు ఓర్చుకోలేని సరేనా అట్లా ఎన్ని గంటలు యేసుప్రభు ఆ బాధతో సిలువలో వేలాడుతూ వచ్చాడు అవన్నీ మీరు చిన్నప్పుడే ప్రభు ప్రేమను ఎరగాల ఏదో మందిరానికి రావడం పోవడం యేసుప్రభు సిలువ వేయబడ్డాడు నా కోసం చనిపోయాడంట మనము ఏదేది ఆలోచిస్తుంటామో అప్పుడంతా కూడా చెడ్డ ఆలోచనలు ఆలోచించేటప్పుడంతా వచ్చినప్పుడంతా కూడా యేసుప్రభు మన కోసమై సిలువలో ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఎంత బాధిస్తుందో అలాగే నీ పాపపు తలంపులు ఎంతగా దేవుణ్ణి బాధిస్తాయో అవి మీరు గుర్తు చేసుకునే దేవా క్షమించని వెంటనే ఆ పాపపు తలంపు నుండి విడిపించబడాల మానుకోవాలి ఆలోచించడం అర్థమైందా టీవీలు పెట్టుకొని ఏమి సెల్ ఫోన్లలో పబ్జి గేమ్లని ఆ గేమ్లని చేతులతో పెట్టి ఏమి ప్రెస్ చేస్తా కదా అలాగా టచ్ ఫోన్లు తీసుకొని అప్పుడంతా కూడా అయ్యో ఈ పాపాన్ని బట్టే కదా యేసుప్రభు చేతుల్లో మేకులు అని గుర్తు చేసుకోవాలా మళ్ళీ అది ఆడకూడదు అర్థమైందా టీవీలు తీసుకో ఆ యొక్క సినిమాలు చూస్తున్నారు ఎవరైనా ఉన్నారు ఎవరైనా ఉంటే ఒప్పుకోండి వెరీ గుడ్ అంట మార్కులు వేస్తా ఈరోజు గుడ్ గుడ్ లే ఒకసారి లే యథార్థవంతులు రా వాళ్ళు మంచి వాళ్ళు రా లేనా లే ఇంకెవరు లేని లేస్తేనే ఈరోజు వేసే వస్తే ఎత్తపడరు ఇంకెవరు ఇంకెవరు లేవే ఎత్తపడవే ఈరోజు వేసే వస్తే ఎవరు చూపిస్తున్నారు మీకు సినిమాలు మీ అమ్మనా మీ నాయన వాళ్ళు డ్యూటీలు పోతారు కదా మీ ఇద్దర దొంగల ఏకీభవిస్తున్నారా ఎక్కడ చూశారు సినిమా హాల్ పోయారా టీవీ ఉందా మీ ఇంట్లో సెల్ ఫోనా ఏంటో చూసావే రారా దగ్గర రారా సినిమాలు చూడాలి కదా అంటే లేదు వాటి చూడొచ్చా ఎన్నిసార్లు వాక్యం విన్నారు
సినిమా హాల్ పోయావా ఏ సైడ్ దగ్గర ఒప్పుకోమంటరా ఏ సైడ్ దగ్గర యా పిల్లడు కొత్త పిల్లడు చూడొచ్చాయా సినిమాలు మరి మీ ముఖ్యంగా మీ హృదయంలో ఏ సై ఉంటే చూడరు కదా ఉన్నాడా ఏ సై లేడు నీ హృదయంలో లేడు నీ హృదయంలో साक्षा मार्क सुवारत अम्मो सिलुवलो बलैन येसुप्रभु अने पाट पाडगाने बले एडुकोच्चेसिंदनि बले साक्ष्यं चेप्पाडु अम्मोडु उपवास प्रार्थन अप्पुडु उप्पुकोनानु उप्पु क्षमिंचुकोनाडु अम्मो अला उंटेट्रा तेलिसि तेलिसि सिनिमालु चूस्ता उंटे मीरु आ सच्चिपोतेट्रा नरकानिकि पोतां कदा येसय्य वस्ते एट्टपडं कदा एरा मलकि याडु चूसावरा प्रकाश इंटनाटिंदरा चूस्ता चूस्ता ओ नरक भले उदरा इन फैंडल चल उ ఏసి ఉన్నాడు మీ హృదయంలో పోయిన వారము జింజెండాస్ ఆయన స్టోరీ విన్నారా ఎంత చిన్నప్పుడు మారు మనసుకున్నాడు ఆ 3 ఇయర్స్ 3 4 ఇయర్స్ అప్పుడు ఏరా ఏ మలకి విన్నారా వంగన్ మోకాలు ఏసై దగ్గర ఒప్పుకోండి ఏసై రక్తం కడిగేస్తది ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రపరిచి హృదయంలో క్రమమని అడగండి ఈ మల్లమల్ల సినిమాలు చూస్తారు మీరు ఆ ఇంకెవరు పిల్లలారా మీరందరూ బానే ఉన్నారా నిజమేనా ఏసయ్యకి సరే మరి ఏసయ్య పాదాలు ఎటువంటివంట అపరంజి పాదాలు కళ్ళెటువంటివంట అగ్ని జ్వాల నేత్రాలు ఆయన ఎట్టంటి దివ్య కాంతిలో ఉన్నాడు అనంత దివ్య కాంతిలో ఆయన ముఖం ఎలా ఉందంట వెలుగుతా ఉంది సరే ఆ ప్రభు ఎవరంట వదింపబడిన క్రీస్తుస్ ఆయన విజయం నొందిన పరిశుద్ధుడు తిరిగి డాష్ विजय गीत आय गंभीर जलधार स्वर चित्रुड़ अंत आ स्वर अंत गंभीर अंत मेरे अड़ आनकल कदा दूर नागार्जुन सागर डांस आड़े चूस एला सौंड कदा पकन पकन माटाकटा रा अंत सौंड अला देवन या स्वर अंत गंभीर अंत अदे पचमीरा बाबू पर्सेंट ले आईना शारपुना कत् एला उ अला मन हृदय में देवनी वाक्यमने श्रद्धा विंटे मनस विंटे आ वाक्यम मन जीवता मार्चे अला देवन वाक्या श्रद्धा विंटे मन उठी अभिद्रता चेदू अभी सिनेमाल पोटलाटू अभी होता है मुझे एसे हृदय में उसे हृदय में उंटे आयुक्त चीकटे पापमने मन की राशुप्रभु हृदय उल्लेर अम्मी सिम चूस्मे अ्रामे ड्रामा वस्तार अंतना चूसा ड्रामा चयमंटे जा
అంతే కదా జాగ్రత్త ఏమేమో భక్తి తల్లిన పిల్లల్లా ఉండేది ఏమి ఒకడు ఏం చేశాడంట వాళ్ళ అమ్మోళ్ళు నాకు కుందేలు పిల్ల కావాలా నాకు కుందేలు పిల్ల కావాలా నాకు ఒకటి కొనియండి కొనియనని అడిగాడు అడిగితే సరేలేరా పోయి తెచ్చుకోపో బజార్కి వెళ్ళని పుట్ట పంపించాడు పుట్ట తీసుకొని బజార్కి వెళ్ళాడు వెళ్తుంటే దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారంట ఆడుకుంటుంటే వాడు ఏం చేశాడు ఆ పుట్ట అక్కడ పెట్టి కొంచెంసేపు ఆడుకున్నాడు పోయాడు పోయేసి మళ్ళా కుందేలు పిల్ల తెల్ల కుందేలు పిల్ల వాళ్ళే బాగుంది కొనుక్కున్నాడు ఆ బ్యాగ్ కుట్లా పెట్టుకున్నాడు వస్తున్నాడు వస్తుంటే ఏమైంది ఆ పుట్ట మళ్ళీ ఆడబెట్టి ఆడుకున్నాడు కొంచెం సరేనా ఏంటయ్యా నువ్వు ఇంత మోసం చేస్తావు నేను కుందేలు పిల్లను అడిగితే నువ్వు కుక్క పిల్లలు పెట్టావేంటి చూడు అరే బాబు మా దగ్గర కుక్క పిల్లలు లేవురా చూడండి అంకుల్ చూడు కుక్క పిల్ల అది అని చెప్పి చూపించా చూపిరా అంటే చూస్తుంది కుందేలు అరే ఏంట్రా బాబు అట్లా మాట్లాడతావేంటి నేను మేము అసలు ఎప్పుడు అట్లా మోసం చేయం ఏంటో అంకుల్ ఇదేమో ఇంటికి పోతే కుక్క పిల్ల అయిపోతుంది షాప్కి వస్తే కుందేలు పిల్ల అని చెప్పి సరే మళ్ళా తీసుకెళ్ళాడు ఇంకా ఇంటికి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ అమ్మకి మమ్మీ ఏంటి ఉంది ఏ చూడు చూడు మమ్మీ కుక్క పిల్ల కాదు మమ్మీ కుందేలు పిల్ల చూస్తే కుందేలు పిల్ల అమ్మ వాడు ఉన్నాడు పంపించేది అప్పుడు వాళ్ళ మమ్మీ చూసి భలే బాగుంది భలే బాగుంది అప్పుడు ఏం చేసాడు వీడు ఒకటేసి దాన్ని ఏ నువ్వు కుక్క పిల్లగన్నా ఉండు లేకుంటే కుందేలు పిల్లగన్నా నువ్వు కుక్క పిల్లగన్నా ఉండు కుందేలు పిల్ల షాప్కి వెళ్తే కుందేలు పిల్ల అవుతావు ఇంటికి వస్తే కుక్క పిల్ల అవుతావు సరేనా కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు యేసుప్రభు మన హృదయంలో లేకపోతే మనము కుక్క పిల్లలాగా బయట తిరిగి అపిత్రమైన అంతా ఏమేమి తింటుందిరా చీ గలీజ్ కదా ఏది పడితే దొరికితే తినే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో మంచిగా పాలు పోసి పెడుతున్నారు బిస్కెట్లు వేసి పెడుతున్నారు సరే ఇది బిస్కెట్ పాలకు అలవాటైంది కదా అనేసి ఆయన దీన్ని అట వాకింగ్ తీసుకెళ్తామని చూసి తీసుకెళ్తే అది అక్కడ మురికుంట చూడగానే చీ మురికి చూడగానే చీ పారిపోయిందంట అది దీని బతుకు మారదు దీని ఇదే మారదప్ప అని వదిలిపెట్టి వచ్చాడంట
అలాగా ఏసై నమ్ముకున్నాను ఏసై నమ్ముకున్నానని ఇక్కడేమో పాలు ఏమి బిస్కెట్లు అంటే ఏంటి దేవుని వాక్యము కథలు చక్కగా పాటలు ఇవన్నీ నేర్పిస్తే మళ్ళా బయటికి పోయి నేను మా అమ్మమ్మల ఇంట్లో చూశాను మా అత్తల ఇంట్లో చూశాను ఊరికి పోయి చూశాను అంటారా మీరు ఎందుకు అంటే స్వభావం మారలే ఏం మారలే స్వభావం మారాల గాన్ 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 ఓల్ నేచర్ గాన్ బాన్ బాన్ న్యూ నేచర్ బాన్ జీసస్ సేవియర్ స్టెప్డ్ ఇన్ అండ్ మేడ్ మీ హ్యాపీ విత్ ఇన్ గాన్ ఓల్ నేచర్ గాన్ బాన్ బాన్ న్యూ నేచర్ బాన్ అని పాడుకున్నాగా యేసు ప్రభు మనలో వస్తే ఏమవుతుంది మన కుక్క స్వభావం పోతుంది సరేనా పంది స్వభావం పోతుంది అంటే ఏంటి ఇక గడ్డి లాంటిది ఆ చెత్త లాంటిది ఆ సినిమాలు అబద్ధాలు కొట్లాట్లు ఏమి దొంగతనాలు ఇవన్నీ పోతాయి యేసయ్య గాని మన హృదయంలోకి రాకపోతే మనం ఎప్పటికీ మారము సరేనా కాబట్టి యేసయ్య దగ్గర కూర్చొని అడగాలి యేసయ్య నా జీవితం మార్చయ్యా నన్ను ఈ రక్తంతో కడుగయ్యా నా హృదయంలోకి రా యేసయ్య నాయన నన్ను మార్చేసయ్యా నన్ను మార్చి నేను మారలేకపోతున్నా యేసయ్య ఎన్నిసార్లు నేను ఏమి మందిరంలేమో ఏమి ఆ కుందేలు పిల్ల కూర్చుంటున్నాను బయటకు వచ్చిన తర్వాత కుక్కలాగా అరుస్తున్నాను బోగు బోగు అవునా కదా అని ఏం చేయాలి మార్చమని అడగాల అలా జీవితం స్వభావము నేచర్ మారకపోతే మనము యేసయ్య పిల్లలుగా ఉండలేము యేసయ్య జీవ గ్రంథములో మన పేరు ఉండదు అర్థమైందా మార్నింగ్ సెషన్ ఎవరెవరు వస్తున్నారా అని అంటే టీచర్గా నేను చెప్పగలను సరేనా అది అటెండెన్స్ అన్నమాట రిజిస్టర్లో ఉన్నాయి పేర్లు మరి పరలోకంలో పరలోకంలో కూడా రిజిస్టర్ ఉంది కదా అదే జీవ గ్రంథం ఆ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంటుంది యేసయ్య రక్తంతో గొర్రెపిల్ల రక్తంతో కడుగుబడిన వారి పేరే ఉంటుంది ఉందా మీ పేర్లు ఎవరు నిజంగా ఖచ్చితంగా చెప్పగలరు యేసయ్య రక్తంతోనే కడుక్కున్నా నాంటి నిజంగా కడుక్కున్నా నా హృదయంలో యేసయ్య ఉన్నాడు వాడు చూపించొద్దు వాడు సినిమాలు చూశాడు వాడు ఎక్కడ చూపిస్తాడు ఏడు చూడు ఏమి ఇట్టుంది చెయ్యి ఆడు చూస్తున్నా ఏడు చేత్తు మరి మిగతా వాళ్ళు ఎప్పుడు కడుక్కుంటారా ఆడ శానిటైజర్లు వేస్తుంటే అందరూ ఇట్టిట్టి అంటున్నారు కదరా కడుక్కోవడానికి యేసయ్య రక్తం ఎప్పుడుంది కదరా యేసయ్య రక్తము ఏమి ఇప్పుడు అడిగితే కూడా ఇప్పుడే కడిగేస్తారా యేసయ్య అరే కడుక్కుండ్రా బాబు శానిటైజర్లో చేతులు కడుక్కుంటే సరిపోదురా హృదయం కడుక్కు కడుక్కుంటారా సరేనా ఈ చిన్న పాట పాడేసి మళ్ళా స్టోరీకి పోతాం ఇది ఈ పాట గుర్తుపెట్టుకోవాలి ఆయన పాదాలు ఎలాంటిది అపరంజి వంటి పాదాలు తర్వాత ఆయన కళ్ళు ఎలాంటివి నేత్రాలు అగ్ని జ్వాల నేత్రాలు ఆయన ఎలాంటి వెలుగులో ఉన్నాడు అనంత దివ్య కాంతులు ఆయన ముఖం ఎలా ఉంది ఆయన ఎలాంటి ప్రభు మన కొరకు ఏమయ్యాడు వధింపబడిన పలకలరా నోరు తెరవనరా వధింపబడిన క్రీస్తుయేసు విజయం నొందిన పరిశుద్ధుడైన మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆయన తిరిగి ఆయన ఎవరు రాజు కాబట్టి ఏం చేయాలి విజయగీతం విజయగీతం అంటే గెలిచి వస్తే ఏం చేస్తారు జై జై అంటుంటారు కదా అది మరి ఆయన స్వరం ఎట్లాంటిదంట గంభీర అప్పుడు మీరు వెంటనే ఆ పాట అనేటప్పుడు
ఏం గుర్తుపెట్టుకోవాలా? డ్యామ్ గుర్తుపెట్టుకోవాలా. అంతంటే ఎక్కువ ఎంత అది అదంత పాయింట్ల పాయింట్ కూడా లేదు. సరే, వాడి అయినా వాడి అయినా ఖడ్గ ఖడ్గం అంటే ఎంత షార్ప్గా ఉంటుంది. ఇట్లా ఇలా రెండు అంచులంటే ఈ పక్క ఇటు పక్క అటు మిమ్మల్ని సరి చేస్తే నన్ను సరి వేసేవా. సరేనా? యుగ యుగములలో సజీవుని జగముల నేలే. ఇప్పుడు ఆంటీ అమరమ్మ, ఆంటీ ఆంటీ పేరు సరళ. ఆంటీ కూడా మీకు సండే స్కూల్ టీచర్గా వస్తుంటారు. ఇప్పుడు అంకుల్ వాక్యం చెప్పారు కదా, అంకుల్ పేరు రత్నబాబు, బ్రదరు ఆంటీ పేరు సరళ. సార్ ప్రైజ్ లాడ్ చెప్పండి. మంచిది, మీకోసం ప్రార్థన చేస్తుంటారు, మీకు లెసన్స్ కూడా తీసుకుంటారు. అవి పాట పాడుతుంది స్తుతింతము. ఎస్ఆర్ ఆంటీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాండి. ఆంటీకి ఎప్పుడు బాగుండదు, దేవుని కృప అలా ఉన్నారంటే. సరేనా? ఆంటీ పేరు ఏం పేరు తెలుసుగా? అంకుల్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలుసా? మనకు తెలుసుకొని ఉండాలి ఎవరెవరు ఏంటి పేర్లు పెట్టి ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల ప్రార్థన మాకు ఎంతో. అమ్మ నెక్స్ట్ వీక్కి ఏ టైం? ఆఫ్టర్నూన్ వస్తావా? ఆఫ్టర్నూన్ వస్తావా నెక్స్ట్ వీక్? మార్నింగా? చెప్పు. ఒకటి ప్రిపేర్ అయ్యిండు, ఏదైనా ఫిగర్స్ ఉన్న లెసన్ ఉన్నా పర్వాలేదు. స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము, పరలోకము తాళితో అపరంచి పాదాల ప్రభు యేసుని
ఉంది బంగారం అంతా మరి బైబిల్లో బంగారం మాట అంటున్నారుగా పోయిన వారము కంట వాక్యం ఎవరు నేర్చుకున్నారు రోమన్స్ 3rd చాప్టర్ 11th వర్స్ ఎవరు చెప్తారు గెట్ అప్ బాగొస్తేనే రండి లేకపోతే వేరే వాళ్ళు రండి Look down onto you because you are young, but set an example for the believers in speech, in life, in love, in faith, and in purity. 1 Timothy 4:12. Very good. Next, boys side. Yavanamunu batti. మాటలో ప్రవర్తనలో పవిత్రతలో విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకోవాలా ఏ విషయాల్లో మాట ప్రవర్తన ప్రేమ పవిత్రత విశ్వాసము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి నువ్వు వెళ్ళరా రామా స్టోరీ చెప్తారు చక్కగా వినాలా ఇది చాలు ప్రార్థన చేస్తాం స్టోరీ కోసము ప్రిమిన తండ్రి యేసుక్రీస్తునామములో వందనాలు మా ప్రభు ఇంతవరకు పిల్లలు తండ్రి వారు ఏదైతే పాట వాక్యం నేర్చుకున్నారో దేవా వారి హృదయాల్లో భద్రపరచు ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో వారిని మీరే మీ రక్తంతో కడిగి నాయన పవిత్రులుగా చేసి వారికి కూడా అటువంటి మీ చేత ఇచ్చింది మరి ప్రభు ఆ స్టోరీ చెప్తుండగా వీళ్ళని కూడా బలపరిచి అభిషేకించేవాడు యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్.